వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ఈరోజు నేను మీ ముందుకి చాలా చాలా ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను. సో ఇదైతే ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్ అనమాట. సో ఇదేంటంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, నా ఫ్రెండ్ ఛానల్ స్టార్ట్ చేసింది అన్నీ చెప్పాను కదా. సో రీసెంట్గా లాక్డౌన్ కదా, అందరికీ ఏంటంటే షాప్కి వెళ్ళి అంటే వైజాగ్లో మాత్రమే అవైలబుల్ అనమాట, ఇది మాత్రం ముందే చెప్తున్నాను. సో షాప్స్కి వెళ్ళి కొనుక్కోలేని వాళ్ళు, లేని వాళ్ళకి ఏంటంటే ఆ అవైలబిలిటీ లేని వాళ్ళకి ఇలా స్టార్ట్ చేసింది అనమాట. సో చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి మీకు. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావస్తే నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేయొచ్చు. చేస్తే తను ఒక్కొక్క దాని మీకు ఏది కావస్తే అది నేను ఇప్పుడు మీకు ప్రతిదీ చూపెడతాను. మీకు ఏది కావస్తే అది స్క్రీన్ షాట్స్ తీసుకుని ఇవి కావాలి, లేకపోతే నేమ్ చెప్పేసినా పర్లేదు, జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఏం కావాలన్నా నేమ్ చెప్పేసినా పర్లేదు. సో అలా అడిగితే తను మీకు చెప్తుంది అనమాట కాస్ట్ అవిని. సో ఉండడం అయితే ఏవేవి ఉన్నాయో జస్ట్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. సో ఇది చూసారు కదా అంజూరు, మనకి బ్లడ్ అయితే మంచిగా పడుతుంది. సో ఏంటంటే బయట ఒక కాస్ట్ ఉంటుంది, తిన దగ్గర ఒక కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే తిన దగ్గర హోల్సేల్ ఫ్యాక్టరీ నుండి వస్తాయి అనమాట. సో మంచిగా ఉంటుంది, కాస్ట్ అయితే పర్వాలేదు, బాగుంది అనమాట. బయట కాస్ట్ కన్నా మనకి బెటర్ కాస్ట్, ఎందుకంటే ఇప్పుడు అసలే లాక్డౌన్ కదా, అందరూ ఎక్కువ ఎక్కువ కాస్ట్లు కూడా పెరిగిపోయి బయట. సో అందువల్ల ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కాస్ట్ మీరు తనతో కనెక్ట్ అయ్యి కాస్ట్ కనుక్కుని చూడండి, దాన్ని బట్టి మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదనమాట. సో ఇవైతే చూసారు కదా వాల్నట్స్, వాల్నట్స్ దీని మీద కాస్ట్ అయితే మనకి ఎంఆర్పి అయితే 600 ఉంది, కానీ అసలు భయపడద్దు, ఇదైతే కాదు కాస్ట్. తన కాల్ ఆర్ మెసేజ్ చేస్తే తను మీకు చెప్తుందని చెప్పాను కదా. సో అలా అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా కావస్తే కనెక్ట్ అవ్వచ్చు. సో వైజాగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సరౌండింగ్స్ లో అంటే అలా మీరు కాల్ చేసి తను అడిగితే మీ ప్లేసెస్ దగ్గరికి డెలివరీ ఉందా లేదా అన్నది చెప్తుంది అనమాట. డెలివరీ ఛార్జెస్ అలా ఏం లేవండి, మీరు ప్రైజ్ ఇస్తే చాలు, ప్రోడక్ట్ ప్రైజ్ ఇస్తే చాలు, డెలివరీ ఛార్జెస్ అలా ఏమీ లేవు, ప్రోడక్ట్ ప్రైజ్ ఇస్తే చాలు. అది కూడా ఈ నేనైతే ఏదైతే చూపిస్తున్నాను ఎంఆర్పీ రేట్లు అయితే అస్సలు కాదు, మీకు చాలా తక్కువకే వస్తాయి, చాలా తక్కువకే వస్తాయి. సో ఇలాగా మీ దగ్గర మీకు ఏంటంటే మసాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, జీడిపప్పు ఉంది, అలాగే ఎండు ద్రాక్ష ఉంది, పిస్తా ఉంది, అంటే సాల్టెడ్ పిస్తా ఉంది, అన్ని కూడా ఏంటంటే 2 టైప్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, అంటే క్వాలిటీస్ అనమాట, 2-3 క్వాలిటీస్ కూడా ఉన్నాయి, కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి, మామూలు పిస్తా ఉంది, అలాగా మీకు చాలా ఉన్నాయి అనమాట. ఈ డేట్స్ చూసారు కదా, ఈ డేట్స్ కూడా ఉన్నాయి అనమాట. బయట మీకు చాలా కాస్ట్ ఉంటుంది, ఇక్కడైతే మీకు ఏంటంటే కాస్ట్ చెప్పాలంటే చెప్పేద్దాం, జస్ట్ 200 వస్తుంది అనమాట. సో మీరు అన్నది ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా కావస్తే, చెప్పాను కదా ఓన్లీ ఫర్ వైజాగ్ అనమాట. సో ఎవరికైనా కావస్తే కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ అంటే మామూలుగా అయితే ఛార్జెస్ అవి లేవు, దూరంగా అయితే మాత్రం ఒకసారి మీరు తను కనెక్ట్ అవ్వండి, అంటే ఆ ప్లేసెస్కి వస్తారో రారో మరి మేము చెప్పలేం. వైజాగ్ అంటే వైజాగ్ చాలా పెద్దది ఉంది కదా, సో అందులో ఒకసారి కనుక్కుంటే తెలుస్తుంది ఇన్ కేస్ ఎవరికైనా కావస్తే అనమాట. సో ఇలా అండ్ జీడిపప్పు చూసారు కదా చాలా బాగుంది, మరి టెంప్టింగ్ గా ఉంది కదా. సో ఫుల్ అంటే ఇది ఏంటంటే గుండు జీడిపప్పు అంటారు కదా, ఫుల్ జీడిపప్పు అలా అనమాట. సో ఇది ఉంది, అలాగే బద్ద జీడిపప్పు ఉంది. మీకు ఇలాగ 1/2 కేజీ 1/2 కేజీ అలా అన్నా ఇస్తారు, 100 గ్రామ్స్ అలా మీ అవైలబిలిటీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి క్వాంటిటీస్ కూడా ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదేంటంటే యాజ్ ఏ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే నేను ఏమైనా చెయ్యాలి అని పట్టుదలతో స్టార్ట్ చేసింది. సో సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అనమాట, అందరికీ హౌస్ వైఫ్ కూడా యూజ్ అవుతుందనే స్టార్ట్ చేసింది అనమాట. సో అది అందుకు చాలా తనకు వచ్చిన కాస్ట్లో పెద్ద వేసుకోకుండా చాలా హోల్సేల్గా తీసుకొచ్చి ఇస్తుంది అందుకే. సో చిన్న చిన్న ప్యాకెట్స్ నుండి మీకు మామూలుగా ఈ ప్యాకెట్స్ నుండి కూడా ఉన్నాయి. సో ఈ మసాలా సొంటి మొత్తం మసాలాలు ఉన్నాయి కదా, మొత్తం మసాలాలు అన్నీ కూడా దొరుకుతాయి. సో మీరు జస్ట్ కాల్ చేసి మీకు ఏమేమి కావాలన్నది తనకు చెప్తే తను ఏ అంటే మీరు ఒకసారి ఏ వాట్సాప్లో మెసేజ్ చేశారు అనుకోండి, మాకు ఇది కావాలని పక్కన రేట్లు పెట్టి తను మీకు పంపిస్తుంది, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. సో అలా చేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఉన్నాయి, ఇలాచీ అయితే బయట చాలా కాస్ట్ ఉంది. సో ఇలాచీ కూడా చాలా బాగున్నాయి చూడండి, చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా. సో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే దీన్ని ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసింది, అందుకని మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తుంది. అదేవిధంగా ఏంటంటే చాలా గుడ్ క్వాలిటీ తీసుకొచ్చింది అనమాట మన కోసం. సో చాలా గుడ్ క్వాలిటీ తీసుకొచ్చింది అంటే క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకొచ్చింది అనమాట. సో ఇందులోనే సాల్టెడ్ పిస్తాలో 2 టైప్స్ ఉన్నాయి, 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఈ 2 బ్రాండ్స్ కూడా డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. సో ఇంత మీద కాస్ట్లు అయితే చూసారు కదా 450 ఇలా ఉన్నాయి, 549 బయట కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి అనమాట.
ఫ్యాక్టరీ కాస్ట్లు అంటారు కదా అవైతే ఎలా ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం మీకు చాలా చాలా నాకు తెలిసి అవునా అనిపించింది చాలా తక్కువ రేట్స్గా వస్తున్నాయి. సో అలాగనమాట ఇవైతే ఇందా ఇవి సాల్టెడ్ పిస్తా కదా ఇవి ప్లెయిన్ పిస్తా అనమాట. సో ఇవైతే పిస్తా సెల్స్తో పాటు మీకు వెయిట్ బట్టి వస్తుంది. ఇదైతే మాత్రం ప్లెయిన్ పిస్తా అనమాట. సో చూసారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు బాగా తింటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి. సో ట్రై చేసి చూడండి. ఇప్పుడు జొమాటో స్విగ్గీస్ అటన్నింటిలో కూడా మనం ఆర్డర్లు ఇచ్చుకుంటున్నాం వాటన్నింటిలో మనం బాగా పే చేయాల్సి వస్తుంది. సో ఇలా అయితే కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇన్కేస్ ఎవరైనా కావస్తే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే కనెక్ట్ అవ్వండి ఓకేనా. సో ఇలా తనకు కనెక్ట్ అయితే తను మీకు ప్రతి దాని కాస్ట్ చాలా తనకి కనెక్ట్ అయితే ప్రతి దాని కాస్ట్ అది కూడా మీకు చెప్తుంది. మీకు కావాల్సిన వెయిట్ లోనే ప్యాక్ చేసిస్తుంది. మీకు ఏ వెయిట్ లో కావాల్సిన ఆ వెయిట్ లో ప్యాక్ చేసిస్తుంది. చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ అలా ఉండదు. కాకపోతే కొంచెం ఏంటంటే డిస్టెన్స్ బాగా ఎక్కువైతే రావడానికి కూడా కష్టం అవుతుంది కదా. సో దాన్ని బట్టి తనతో మాట్లాడితే తన అవైలబిలిటీ తన రిక్వైర్మెంట్ తను చెప్తుంది దాన్ని బట్టి మీరు కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా. సో ఇలా అన్నమాట ఓకేనా. జీడిపప్పులోనే బద్ద జీడిపప్పులు అన్నమాట. సో ఇందాక మీకు గుండు జీడిపప్పు చూపించాను కదా ఇలా బద్ద జీడిపప్పు అన్నమాట. సో అలాగే బాదం కూడా ఉంది. బాదం కూడా అన్నిట్లోనే మీకు టూ టూ క్వాలిటీస్ ఉన్నాయండి. ఏదైనా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం కాస్ట్ తక్కువ మనకైతే తెలియట్లే టూ క్వాలిటీస్ వేరు తేడా అని అనిపించట్లేదు కదా అసలు. సో అలాగా టూ క్వాలిటీస్ అలా అలా ఏంటంటే ఇవి టూ క్వాలిటీస్ ఎంతకిని ఇది ఒక రకమైన కాస్ట్ ఇది ఒక రకమైన కాస్ట్. అందుకే మీకు ఏంటంటే కాస్ట్లు కావాలంటే చాలా తక్కువ ప్రైజెస్ మీకు ఆల్రెడీ వాల్నట్స్ చెప్పాను కదా ఇది 600 ఉంది. 600ది మీకు 450 రూపీస్కి వస్తుంది. అంటే చూడండి మరి ఇవి ఎలాంటి కాస్ట్లు ఉంటాయో మీరే ఆలోచించుకొని ఒకసారి కనెక్ట్ అవ్వండి మీకే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీకు బయట కన్నా బాగా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అలాగే బాదం పప్పు కూడా ఉన్నాయి. బాదం పప్పు కూడా చూసారు కదా ఇలా టూ టూ క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సో వన్స్ ట్రై చేసి చూడండి. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. సొంటి మొత్తం మసాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి మీరు కనెక్ట్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఏంటి కాస్ట్లు ఏంటి ఆ ఐటమ్స్ ఏంటి ప్రోడక్ట్స్ ఏంటి అన్నవన్నీ కూడా మీకు తెలుస్తుంది. సో ఈ అంటే మీరు ఎంత తక్కువకి ఇవ్వడానికి కారణం ఏంటి ఎక్స్పైరీ డేట్లు అలాంటివి ఏం పెట్టుకోకండి. ఎందుకంటే అలా ఏం కాదు జస్ట్ ఇవి ఏంటంటే ఫ్యాక్టరీ నుండి వచ్చినవి కాబట్టి తక్కువకి దొరకడం. అదే విధంగా ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసింది కాబట్టి కొంచెం అంటే మా కొంచెం మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆడవాళ్ళందరికీ కూడా కొంచెం మంచిగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి తనకు వచ్చిన కాస్ట్లోనే వేసుకునే మీ అందరికీ ఇస్తుంది తప్ప అంతే తప్ప ఏమీ ఎక్స్పైరీ డేట్స్ అలా ఏం కాదు. చాలా గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు చూస్తున్నారు కదా నేను చెప్పడం ఎందుకు మీరు చూస్తే మీకే తెలుస్తుంది గుడ్ క్వాలిటీ అని. సో ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అవ్వండి ఓకేనా. సో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి చూసి చూసారు కదా. సో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ చూసి దాన్ని బట్టి కనెక్ట్ అవ్వండి ఓకేనా. ఇంకేంటంటే ఇక్కడ ఏరియా ఏదంటే చెప్పాలంటే అల్లిపురం ఉంది కదా అల్లిపురంలోనే వీల్ హౌస్ కూడా. సో ఇన్కేస్ దావా గార్డెన్ ఈ సరౌండింగ్స్ లో అల్లిపురం దగ్గరలో వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రోడక్ట్స్ చూసుకొని తీసుకోవాలనుకున్నా కూడా వచ్చి తీసుకోవచ్చు. లేకపోతే మీ అడ్రస్ చెప్పేసి ప్రోడక్ట్ కావాలి అనుకున్నా కూడా తెచ్చి ఇచ్చేస్తారనమాట. ఇంటికి తెచ్చి మీరు ఫోన్ పే చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వచ్చు అది కూడా మీ ఇష్టమే. సో ఇన్కేస్ మీరు వచ్చి తీసుకుంటే మీరే పే చేస్తారు. వాళ్ళు వచ్చి ఇచ్చినా కూడా వెంటనే మీరు పే చేసేస్తే వెంటనే మీ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తారు. లేకపోతే మీరు ఫోన్ పే పేటిఎం ప్రస్తుతం నోట్లు మార్చుకోవడానికి మంచిది కాదు కాబట్టి ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేస్తా అన్నా నో ఇష్యూ అనమాట. ఫోన్ పే పేటిఎం అలా ఏం చేయాలన్నా చేయొచ్చు అనమాట. ఇది ఇందులో ఉన్న ఫెసిలిటీ అండ్ అవైలబిలిటీ అనమాట. సో యూస్ చేసుకోండి అందరూ కూడా ఓకేనా. హాయ్ అండ్ వెల్కమ్ టు వాన్స్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. మన వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా అవైలబుల్ అనమాట. సో ఆ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ లీలా అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఫ్రెండ్షిప్ వీడియోలో పరిచయం చేశాను లేలానే అది తను తినే అనమాట. సో తినే ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది డ్రై ఫ్రూట్ అండ్ మసాలా బిజినెస్ అనమాట. సో నేను ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను సో దానికి హెల్ప్ అవుతుందని. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి యాజ్ ఏ హౌస్ వైఫ్ ఏదైనా సాధించాలని అనుకుంటుంది. సో మనందరూ కూడా సపోర్ట్ చేద్దాం అని నేను కోరుకుంటాను. సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటాను. చాలా మంచి ప్రోడక్ట్స్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ బెస్ట్ ప్రైజెస్ అనమాట. సో ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను మీకు చూపెడతాను. కొన్ని కొన్ని ప్రైజెస్ కూడా చెప్పాను. సో దాన్ని బట్టి మీకు ఇన్కేస్ ఎవరికైనా కావస్తే నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి. సో దీన్ని మాట్లాడి వినండి. హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను కొత్తగా డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలా ఐటమ్స్ స్టార్ట్ చేశానండి. సో నేను ఏంటంటే ఇంట్లో ఉండి స్టార్ట్ చేశాను. ప్రైజెస్ అన్ని రీజనబుల్ గా ఇస్తున్నాను అండ్ గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి.
ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఈవెన్ 100 grams నుంచి కూడా నేను అవైలబిలిటీలో పెట్టాను, బట్ ఇన్ వైజాగ్ మాత్రమే, అవుట్ సైడ్ అయితే కాదు. ఎందుకంటే ఇంటర్నల్ వైజాగ్ మా హస్బెండ్ గానీ ఎవరొకరు తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే నేను ఏం తీసుకోవట్లేదు, ఏ కాస్ట్ అయితే నేను ఇస్తున్నాను. సో అదే ప్రైజెస్, ఎక్స్ట్రా ఏం లేదు. దాన్ని బట్టి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది ఏంటనేది మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు అడిగిన దాన్ని బట్టి నేను కాస్ట్ మెన్షన్ చేస్తాను. అది మీకు ఓకే అయితే మీరు పలానా ప్లేస్ మాకు తెచ్చి ఇవ్వండి, మీ క్వాలిటీ చూసిన తర్వాత మీకు ఫైన్ సాటిస్ఫైడ్ అయితే మీరు తీసుకోండి. మీకు నచ్చితే మీరు ఇంకొక నలుగురు చెప్తారని చెప్పేసి నేను ఇది జస్ట్ ట్రై చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి, మీరందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే అంటే ఇప్పుడు చిన్నపిల్లకి చిన్నపిల్లలే, చిన్న చిన్న బాబు, చిన్న బాబు చిన్న బాబు అనమాట. సో చిన్నపిల్లలతో బయటకు వెళ్ళి ఏం చేయలేం కదా, సో ఏదో సాధిద్దాం అనుకుంటుంది. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. సో చాలా రీజనబుల్ అండ్ మంచి ప్రోడక్ట్ అనమాట. ముందు ఏంటంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు, అక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ప్రైస్ కూడా అందరికి చాలా ఏంటంటే ఎఫర్ట్బుల్ ప్రైజెస్ లో, అంటే వచ్చిన ప్యాకింగ్ నుండి వచ్చిన ప్రైజెస్ లో ఆల్మోస్ట్ అదే ప్రైజెస్ లో మీకు కూడా ఇస్తుంది అనమాట. సో అందుకే విత్ ఇన్ వైజాగ్ పెట్టింది. షిప్పింగ్ అవన్నీ అంటే చాలా కష్టం అయిపోతుంది కదా, అందుకని ప్రస్తుతానికి అయితే విత్ ఇన్ వైజాగ్ పెట్టింది. ఇన్కేస్ ఎవరికైనా కావాల్సే తప్పకుండా కనెక్ట్ అవ్వండి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఈ రోజు వీడియో, అందరికి చాలా యూస్ఫుల్ వీడియో కదా. సో తప్పకుండా ఇంకా ఎవరికైనా, నేనేమి తీసుకోమని కంపేర్ చేయట్లేదు, ఎవరికైనా అవసరమైతే మాత్రం ఒకసారి ట్రై చేయండి, అప్పుడే మీకే తెలుస్తుంది. సో వాట్సాప్ గ్రూప్ ఉంటుందా, గ్రూప్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే గ్రూప్ ద్వారా మీకు కూడా తెలుస్తుంది. నేను లింక్ అనేది కింద ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది మీకు ఇస్తాను, దాని ద్వారా కూడా జాయిన్ అవ్వండి, దాని వల్ల మీకు తెలుసు. ఓకేనా, ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దీన్ని మౌన్కా క్రియేషన్స్ అని ఇంకా వీడియోస్ ఏం లేదు, మా బుద్ధి విత్తనాల వీడియో ఒకటి ఉంటుంది. సో ఆ వీడియో ఉంది, ఆ ఛానల్ ఉంది అనమాట. ఛానల్ లో కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడదాం అనుకుంటుంది. సో అందుకని చెప్పి ఆ లింక్ కూడా కింద ఇస్తాను. ఇంకేస్ మీకు నచ్చితే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు మాత్రం మనకేం పోయింది కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఛానల్ ఉన్న వాళ్ళకి రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంది తప్ప, మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ సూపర్ అనమాట. సో అది అనమాట, అందుకని చెప్పి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మీకు ఏమీ కాదు, చాలా మంచి జరుగుతుంది అనుకోండి. సో ఇది ఈ రోజు వీడియో, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాను. ఓకేనా, సీ యూ, టేక్ కేర్, బై బై, స్టే హోమ్, బీ సేఫ్, బై బై, టేక్ కేర్, బై.